టీడీపీ వైసీపీలు ఇవాళ కూడా లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ సెషన్ మొత్తానికి విప్ జారీ చేసింది. మిగతా పార్టీలతోనూ నోటీసులు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. అటు వైసీపీ కూడా ఇవాళ సభ్యులంతా సభలో ఉండాలని ఎంపీలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతిరోజు వైసీపీ టీడీపీ అవిశ్వాస తీర్మానాలు ఇస్తున్నా స్పీకర్ మాత్రం సభలో గందరగోళం జరుగుతోందని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అప్పటికి ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న ఇతర రాష్ట్రాల ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. ఇవాళైనా చర్చకు వస్తుందా లేక సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. కొద్ది రోజులుగా ఏపీ ఎంపీలు ఇస్తున్న అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇతర రాష్ట్రాల పార్టీలు వారి సమస్యలపై ఆందోళన కొనసాగిస్తూ ఉండడంతో ఆటంకంగా మారుతోంది. ఇవాళ కూడా ఎప్పట్లాగే టీఆర్ఎస్, ఆర్ఆర్ఎంకే ఆందోళనలు కొనసాగుతాయని, స్పీకర్ మరోసారి వాయిదా వేస్తారని ఏపీ ఎంపీలు భావిస్తున్నారు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా అవిశ్వాసంపై చర్చ వచ్చే వరకు పట్టుబట్టాలని డిసైడ్ అయ్యారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు వారి రాష్ట్రాల సమస్యలే ప్రధానమని చెబుతుండటంతో ఏమీ అనలేని పరిస్థితి ఉంది. యూపీఏ తరహాలో అవిశ్వాసాన్ని చర్చకు రాకుండా చేయడానికి ఎన్డీఏ పావులు కదుపుతోంది. ప్రతి విషయంలో కాంగ్రెస్ ను విమర్శించే మోడీ అవిశ్వాసం విషయంలో మాత్రం ఆ పార్టీ వ్యూహాలే ఫాలో అవుతున్నారని ఏపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. అవిశ్వాసం చర్చకు వచ్చేలా గట్టిగా కృషి చేయాలని, సభలో హాజరు తగ్గకుండా చూడాలని టీడీపీ ఎంపీలకు టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మిగతా పార్టీల ఎంపీలు కూడా హాజరయ్యేలా చూడడంతో పాటు ఇతర పార్టీలతో కూడా నోటీసులు ఇప్పించేలా ప్రయత్నించాలని సూచించారు. అటు వైసీపీ కూడా తమ ఎంపీలందరూ సభలో ఉండాలని నిర్దేశించింది. ఎవరేమనుకున్నా అవిశ్వాసం మాత్రం చర్చకు రాకూడదని కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మరి కేంద్రం వ్యూహాన్ని ఏపీ ఎంపీలు ఛేదించగలరా? బడ్జెట్ సెషన్ ముగిసేలోపు అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా సభ లోపల బయట గులాబీ పార్టీ ఎంపీలు లోక్సభలో ఆందోళనకు దిగుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఇవాళ కూడా సభ ప్రారంభానికి ముందు, సభ తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన తెలపనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. వరుస సెలవుల తర్వాత ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. తొలి రోజే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలడం, ఆ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ రాజకీయ దుమారం రేపింది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రస్తుతం సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడంతో ఇవాళ సమావేశాలు కూల్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27 వరకు జరగనున్న సమావేశాల్లో చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. ఇవాళ సాయంత్రం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండ ప్రకాష్లకు మద్దతుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ బరిలోకి దిగడంతో అధికార పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర 116వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా పెదనందిపాడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. రాజుపాలెం క్రాస్, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్, అన్నవరం క్రాస్ మీదుగా ఉప్పలపాడు వరకు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగనుంది. ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని, ఈ నాలుగేళ్లు ఆయన డ్రామాలాడారని ఆరోపించారు జగన్. అలాంటి వ్యక్తులను క్షమించవద్దంటూ పిలుపునిచ్చారు. అబద్దాలు చెప్పేవాళ్లను, మోసాలు చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలపాలని, అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పొస్తుందన్నారు జగన్. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఈ సాయాన్ని 75,000 నుంచి 116 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 365,000 మందికి లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కళ్యాణలక్ష్మి అనే శుభప్రదమైన పేరుతో 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాం.
ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కళ్యాణాక్షతలు చల్లిన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. కళ్యాణ లక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం, ఆడపిల్లల కళ్ళలో ఆనందం నింపిన పథకం. మొదట ఈ పథకాన్ని కళ్యాణ లక్ష్మి పేరుతో ఎస్సీ ఎస్టీలకు, షాదీ ముబారక్ అనే పేరుతో మైనార్టీ వర్గాలకు ఆడపిల్లల పెళ్లికి 51,116 రూపాయలు అందించే పథకంగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశాం. సార్థకమైన ఈ పథకం ప్రయోజనం మరింత పెంచాలనే ఉద్దేశంతో పథకం ద్వారా అందించే మొత్తాన్ని గత ఏడాది 75,116 రూపాయలకు పెంచాం. అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించిన మరో శుభవార్తను ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని 75,116 నుండి 1,116 రూపాయలకు పెంచుతున్నామని ఎంతో సంతోషంతో ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు వారి తల్లిదండ్రుల నుండే కాకుండా సమాజ హితం కోరే వారందరి నుండి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నాను. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను. సభ్యత్వం రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు స్వల్ప ఊరట దక్కింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికపై 6 వారాల పాటు నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఈసీని ఆదేశించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్పై దాడి ఘటనలో తమ సభ్యత్వాలను రద్దు చేయడంపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సుదీర్ఘంగా సాగిన వాదనల తర్వాత హైకోర్టు నల్గొండ, అలంపూర్ స్థానాలకు ఎలాంటి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొద్దని ఈసీని ఆదేశించింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్లను సీల్డ్ కవర్లో సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది. తదుపరి విచారణను 2022 వాయిదా వేసింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయడానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అనర్హులని కూడా కోర్టు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. కేంద్రం రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారంటూ అటాక్ చేస్తున్నారు. చేయదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ హోదాకు కానీ మిగతా దానికి ఢిల్లీలో పోయి ధర్నా చేయమని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్గా చెప్తా ఉన్నారు. కామన్ ప్రజలు చెప్తా ఉన్నారు. సామాన్య ప్రజలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. బట్ అది ఆయన గ్రహించింటే బాగుండేది. పవన్ కళ్యాణ్ మరి ఈరోజు మాట మార్చడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్ పైన పెడితే తానే స్వయంగా ఢిల్లీ వచ్చి అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి నో కాన్ఫిడెన్స్ మోషన్కి వాళ్ళని జమ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మర్చిపోయాడు. మరి ఈరోజు టీడీపీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను, అవిశ్వాసం పెట్టింది. మరి ఢిల్లీకి పోకుండా ఇక్కడ ఎందుకున్నాడు? పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈయన మొట్టమొదటనే ప్రత్యేక ప్యాకేజీ అనేది పాసిపోయిన లడ్డూలని మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ రోజు ప్రత్యేక హోదా నిన్న 4 రోజులు జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేక హోదా పైన నేను ఆమరణ దీక్ష కూర్చుంటానని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు సడన్గా హోదా ఇసి పెట్టి ప్యాకేజీకి వస్తున్నాడంటే అది ఏ విధంగా ఆయన వ్యవహార శైలి మాట్లాడుతున్నాడు? వాస్తవంగా ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఢిల్లీ నుంచి వాళ్ళ వాయిస్ను ఈ నోట్లో నుంచి మాట్లాడుతున్నారనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉంది. ఇది పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలు కాదు. మాస్టర్ ప్లాను సింగపూర్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర తయారు చేయించాం, చాలా ఎక్సలెంట్ తయారు చేయించాం. దాన్ని ఇంటర్నెట్లో పెట్టాం, ప్రజలందరూ డిస్కస్ చేశారు. ఆయన కూడా తెలుసుకోవాలా, ఒక మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మాస్టర్ ప్లాన్ రాగానే ప్రభుత్వం యాజ్గా చేయదు. దానికి మన యొక్క యాక్ట్ ఉంది, సిఆర్డీ యాక్ట్ ప్రకారం దాన్ని నెట్లో పెట్టి ప్రజలందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఒపీనియన్ తీసుకొని 30 డేస్ ఏమో టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చి ప్రజలందరూ ఒపీనియన్ తీసుకొని అందులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఫైనలైజ్ చేశాం. ఆ విషయం పవన్ తెలుసుకోవాలా. పవన్కి అవన్నీ తెలియవు.
ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ పై జనసేన టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ మారుతుందన్న పవన్ కామెంట్స్ కు తెలుగుదేశం దీటుగా కౌంటర్ ఇచ్చింది. ఒక రాజధాని నిర్మించడానికి 2 దశాబ్దాలు పైన పడుతుంది. మెంటల్గా అందరూ మానసికంగా అందరూ సిద్ధపడండి. ఈరోజు ఇచ్చేస్తే ఎందుకంటే చాలా మార్పులు జరుగుతాయి. వచ్చే 5-6 సంవత్సరాల్లో, వచ్చే 2 సంవత్సరాల్లో కూడా, వచ్చే సంవత్సరం నుంచి కూడా చాలా మార్పులు జరుగుతాయి. అందుకే మీ అన్నిటికీ అందరూ సంసిద్ధంగా ఉండండి. ఇది ఫైనల్ కాదు. దీని మున్ముందు చాలామంది మిగతా పార్టీలు కూడా కూర్చుంటే అందరికీ న్యాయం జరిగే విశ్వనగరమే అవ్వాలి తప్ప కొద్దిమందికే కాదు. అందుకని మీ సమస్యని మీ దృష్టిలో పెట్టుకున్నా, దాన్ని మీకు ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మీరు మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర తయారు చేయించాం, చాలా ఎక్సలెంట్ తయారు చేయించాం, దాన్ని ఇంటర్నెట్లో పెట్టాం, ప్రజలందరూ డిస్కస్ చేశారు. ఆయన కూడా తెలుసుకోవాలా, ఒక మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మాస్టర్ ప్లాన్ రాగానే ప్రభుత్వం యాజ్గా చేయదు. దానికి మన యొక్క యాక్ట్ ఉంది, సిఆర్డీ యాక్ట్ ప్రకారం దాన్ని నెట్లో పెట్టి ప్రజలందరి యొక్క అభిప్రాయం తీసుకొని, ఒపీనియన్ తీసుకొని 30 డేస్ ఏమో టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చి ప్రజలందరూ ఒపీనియన్ తీసుకొని అందులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఫైనలైజ్ చేశాం. ఆ విషయం పవన్ తెలుసుకోవాలా. పవన్కి అవన్నీ తెలియవు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫ్రంట్ల పేరుతో కేసీఆర్ స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేశారని ఆరోపించారు ఉత్తమ్. మమతా బెనర్జీ కలవడము, ఈ థర్డ్ ఫ్రంట్, ఈ 30th ఫ్రంట్ ఒక స్టంట్. ఇది ఎలక్షన్లు వస్తున్నాయి, ఆయన చెప్పిన మాటకి తెలంగాణ ప్రజలు ఏం చేసినవయ్యా నువ్వు 4 ఏండ్లు, ఎలక్షన్లు వస్తున్నాయి చెప్పు అని ఒక వాతావరణం మా బస్ యాత్రతో మొదలైంది. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా, నువ్వు ఏ మాటలు చెప్పినో అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుంటే తప్పించుకోవడానికి, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఒక స్టంట్ మాత్రమే, ఒక గిమ్మిక్ మాత్రమే అని చెప్పి మేము భావిస్తున్నాం. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలే గెలవబోలే సారి, ఎంపీలు వాళ్ళే గెలవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకోళ్ళకి ఫ్రంట్ పెట్టేది ఏంటిది? విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరడం తప్పా అని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట ప్రయోజనాల కోసం తాను పోరాడుతుంటే తనను బలహీనపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్రం సహకరించలేదు కాబట్టే హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు చంద్రబాబు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే, స్వార్థ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏకత్రాటి పైన రావాల్సిన అవసరం ఉంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావాలని చెప్పి నన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తే నన్ను బలహీనపరచడం కాదు, రాష్ట్రాన్ని బలహీనపరచడం. నేను పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ కావాలని కొంతమందిని రెచ్చగొట్టి నా మీద ఎక్కడికక్కడ ఆరోపణలు చేయడం, పోరాటాలు చేయడం, లేని దాన్ని కల్పించుకొని ఏదో అయిపోయిందని ఊహాగానంలో చేయడం, ఇవి చాలా తప్పుడు విధానాలు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను సవాల్ చేసి చెప్పగలుగుతున్నాను, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పరిపాలన ఇచ్చే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, ఎవరికి ప్రాబ్లం లేకుండా. వైసీపీ అండతో కేంద్రం తనను అణగదొక్కాలని ప్రయత్నిస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయమని కేంద్రాన్ని అడిగామన్నారు. అసలు వైసీపీ ఎంపీలకు పీఎంఓలో పనేమిటో చెప్పాలన్నారు. తప్పు చేయకపోతే మీడియాను చూసి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు చంద్రబాబు. నేను బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అడిగింది, మాకు న్యాయం చేయండి, ఏవైతే విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ ని, రాజ్యసభలో పెట్టిన ఇచ్చిన 2 హామీల్ని అమలు చేయమని నేను పోరాడుతూ ఉంటే కనీసం పెడచెవిన పడడం కాకుండా మనకు అన్ని విధాలా సహకరించలేదు. దానికి కారణంగా ఒక పక్క చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, మొన్ననే అన్ని కూడా బండారం అంతా బయట పెట్టారు. వాళ్ళు చేసే పని మీరు చూస్తూ ఉంటే ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చుంటారు,
కూర్చుంటే ప్రెస్ వాళ్ళు చూసి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, ఒక ధైర్యంగా కూర్చుంటూ కూర్చోవాలి. ప్రధానమంత్రి పైన విశ్వాసం ఉంది, కానీ లోకసభలో అవిశ్వాస తీర్మానం పెడతాం. ఎవరిని మోసం చేయడానికి అని అడుగుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే హక్కు తనకుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబులా తనది క్యారెక్టర్ మార్చుకునే తత్వం కాదన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వరకు ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కలిసేటటువంటి హక్కు నాకు రాజ్యాంగం సిద్ధించిందే, ప్రసాదించిందే. కానీ నేను ఎవరినైనా కలవాలనంటే దానికి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను లోపలికి వెళ్ళి ప్రజల సమస్యలను మేము చర్చిస్తామే కానీ చంద్రబాబు నాయుడులాగా ఒక ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా, తన క్యారెక్టర్ను మార్చుకున్నట్టుగా మార్చేటటువంటి స్వభావం కానీ ఆ తత్వం కానీ మాకు లేదు. ఇక మరొక విషయం చెప్పాలని అంటే, చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి తన సొంత మనుషుల్ని ఎవరిని కూడా, తన బహుశా తన కొడుకును కూడా తను నమ్మలేడేమో. ఎంతమంది ఉన్నామన్నది కాదు, కేంద్రంపై అవిశ్వాసం పెట్టామా లేదా అన్నదే ముఖ్యమన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఏపీకి హోదా వచ్చే వరకు వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు రోజా. ఈరోజు 5 కోట్ల ప్రజలకు రావాల్సిన ప్రత్యేక హోదా అనే హక్కు కోసం 5 మంది ఎంపీలున్నా సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన ఎంపీలు పార్లమెంట్ లో ఎంత వీరోచితంగా పోరాడుతున్నారో మనం చూసాం. ఎంతమంది ఉన్నామనేది ముఖ్యం కాదు, పార్లమెంట్ని వణికిచ్చామా లేదా అనేది ముఖ్యం. 17 మంది ఎంపీల్ని పెట్టుకొని ఏ రోజు ప్రత్యేక హోదాని నువ్వు అడగలేదు, ఏ రోజు అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడని నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఆ క్రెడిట్ కొట్టేయాలని నీ ఛానల్స్తో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. తనను జైల్లోనే హతమార్చే కుట్ర జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ విషయంలో 2 మంత్రులు ఓ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యారని, సీఎంకు తెలిసే జరిగిందన్నారు. త్వరలోనే జాతీయ రేతల సమక్షంలో ఆధారాలు బయటపెడతారని చెప్పారు మందకృష్ణ. 2 పెద్దలు రాహుల్ గాంధీ గారి చేత కూడా ఈ వర్గీకరణ మీద ఒక లేఖ రాపిస్తే, తెలంగాణకు సంబంధించిన విషయంలో ఒక లేఖ రాపిస్తే ఉషా మేర కమిషన్ నివేదికను అమలు చేయమని చెప్పి, మాకు న్యాయం జరగడానికి అవకాశం ఉన్నదని చెప్పి మరొక్కసారి పెద్దల దృష్టికి తీసుకోవడానికి వచ్చాను. 2వసారి నన్ను జైలుకు పంపడంలో నన్ను జైల్లోనే హతమార్చాలనే కుట్ర దాగున్నదని నేను బలంగా విశ్వసిస్తున్నాను. దాని ఆధారాలు కూడా నేను పెద్దల ముందు, జాతీయ స్థాయిలో ఉండబడే నేతల ముందు ఒక సందర్భంలో త్వరలోనే నేను బయట పెడతాను. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో బంధించిన చరిత్ర లేదు. నన్ను జైల్లోనే హతమార్చాలనే ఒక కుట్ర జరిగింది, అందులో భాగమే నన్ను అక్కడికి పంపడంలో ప్రధాన ఉద్దేశమని నేను స్పష్టం చేస్తున్నాను.